వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఇవాళ పురుషోత్తముడు మూవీ రిలీజ్ అయింది రాజ్ తరుణ్ అండ్ హసిన సుధీర్ మరి ఈ మూవీ రివ్యూ గురించి మీరు ఏం చెప్తారు అంటే కథాపరంగా చూసుకుంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకోవచ్చు అంటే ఒక కంపెనీకి సీఈఓ బాధ్యతలు చేపట్టాల్సిన ఆ వ్యక్తి ఒక వంద రోజులు అజ్ఞాతంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే ఈ కథకి మెయిన్ పాయింట్ అంటే రాజ్ వాళ్ళ ఫాదరు పరశురామ్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఆ గ్రూప్ ఆఫ్ దానికి సిఇఒగా ఉంటాడు అది అది అన్నదమ్ములు దీంట్లో ఉమ్మడిగా నడిపే వ్యాపార సంస్థ అనమాట దాంట్లో అన్నయ్య ఆ కంపెనీకి ఎవరైతే అన్నయ్య ఉంటారో ఆయన మురళీ శర్మకి అన్నయ్య ఒక ఆయన ప్ర ప్రకాష్ పాత్ర అది అతను ఏదైతే అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు కొన్ని ఏళ్ళపాటు ఇరవై పాటు ఉన్నాడు దాంతో ప్రకాష్ రాజ్ తమ్ముడు అయిన మురళీ శర్మ ఆ కంపెనీ బాధ్యతలు చూస్తూ ఉంటాడు సరే తన మురళీ శర్మ కొడుకు ఆమె లండన్లో చదువుకుని అతను ఇండియాకు రావటం ఆ కంపెనీ బాధ్యతలు చేపట్టాల్సిన టైంలో కొన్ని అనుకోని పరిణామాల వల్ల ఆ బైలాస్ ఆ కంపెనీ బైలాస్ ప్రకారం సిఈ అవ్వాలంటే ఒక అర్హతలు ఉండాలి కొన్ని ఒక వంద రోజుల పాటు తను ఎవరో చెప్పుకోకుండా తన ఐడెంటిటీని చెప్పకుండా బతకాలి అనే కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట మనకేంటంటే కొద్దిగా బిచ్చగాడు టైపులో పాత్ర శ్రీమంతుడు కానీ ఇట్లా కొన్ని కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి కథ ఇది సో తరుణ్ ఇందులో ఒక వెరీ రిచ్ పర్సన్ రిచ్ మనకి చూపిస్తాడు ఇంకా యాక్టర్స్ గురించి చెప్పుకుంటే ఇందులో పెద్ద యాక్టర్స్ ఏ ఉన్నారు అంటే రామకృష్ణ గారు కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ గారు కానీ మురళి శర్మ గారు కానీ ఇలా చూసుకుంటే కనుక అందరు యాక్టర్స్ ఉన్నారు మరి వాళ్ళ యాక్టింగ్ గురించి వాళ్ళ పాత్ర దీంట్లో ఒక హీరోలనే చెప్పాలి అలాగే కవిత పాత్ర కూడా అంటే ప్యాడింగ్ అంతా చాలా పెద్ద ప్యాడింగ్ ఉంది బ్రహ్మానందం గారు ఉన్నారు తర్వాత రాజ రవీంద్ర ఉన్నాడు ఇలా చూసుకుంటే మరి ప్యాడింగ్ అంతా పెద్ద ప్యాడింగే హీరోయిన్ మాత్రం హాస్ని సుధీరు మనకి కొత్త అమ్మాయి తెలుగు తెలకి మనకి అమ్మాయి కూడా తన పాత్ర మేరకు నటించింది ముఖ్యంగా రాజధరుణ్కి ఏంటంటే ఒక చింగ్ చెప్పాలంటే ఒక ఉన్న హీరో నటించాల్సిన కథా వస్తువు ఇది రాజ్ తరుణ్ కన్నా ఒక పెద్ద స్టార్ హీరో ఉండాల్సింది రాజధరణ్కి అవకాశం వచ్చింది మళ్ళీ వాళ్ళు వాళ్ళు ప్రయాతిసేలా అని తెలియదుగా రాజధరుణ్కి అయితే మంచి అవకాశం అని చెప్పాలి తను తను ప్రూవ్ చేస్తున్నాడు ఈ క్యారెక్టరైజేషన్ విషయంలో కానీ ఆ పాత్ర విషయంలో తను ప్రూవ్ చేసుకున్నాడు ముఖ్యంగా ఏంటంటే వంద రోజుల పాటు అజ్ఞాతంగా గడపాల్సిన ఆ పాయింట్ని తీసుకుని అక్కడ అజ్ఞాతంగా ఉండాల్సిన ప్లేస్ ఏంటంటే కడియం అనే ఒక పూల వ్యాపారం జరిగే ప్రాంతంలో అతను అక్కడ బతుకుతూ ఉంటాడు అక్కడ అతను రిచ్ పర్సన్ అని కానీ ఎవరికి తెలియదు ఒక సామాన్యుడిగా వచ్చి అక్కడ రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకుని వాళ్ళ తల్లలో నాలుగులుగా మెలిగే పాత్రగా రాజధాని బాగా పోషించాడు ముఖ్యంగా ఏంటంటే పీజీ ఉందా సినిమాటోగ్రఫీ అనేది పెద్ద హైలైట్ అనుకోవాలి అలాగే డైలాగ్స్ అలాగే చూసుకుంటే రామ్ బోయిన చాలా కేర్ తీసుకున్నాడని చెప్పాలి పెద్ద సెట్ ఈ సినిమాకి డైలాగ్స్ అని చెప్పాలి అలాగే గోపిసుందర్ రీ రికార్డింగ్ కూడా ఒక హైలైట్ అని చెప్పాలి పాటలు కూడా బాగున్నాయి ఇట్లా ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని డైరెక్టర్ బాగా తెచ్చిదిద్దాడని చెప్పొచ్చు ఇంకా డైరెక్టర్ గురించి మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి డైరెక్టర్ గురించి ఆ డైరెక్టర్ కూడా నేను అనుకోవడం ఏంటంటే అతనికి ఇంత ముందు ఏ సినిమాలు చేసేటో పెద్దగా గుర్తింపు లేదు కానీ అతను స్క్రిప్ట్ని నమ్ముకునే సినిమా చేసినట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే స్క్రిప్ట్ ప్రధానంగానే ఈ కథ వెళ్తుంది తప్పితే వేరే ఏమీ కాదు ముఖ్యంగా ఏంటంటే భాష మీద మంచి పట్టు సంపాదించుకొని ఎందుకంటే రామాయణంలో పాత్రలు కానీ రాముడి వ్యక్తిత్వాన్ని కానీ అలా తీసుకుని దాన్ని ఈ సోషల్ కా కామెంట్ దీనికి ముడిపెట్టి కథను మలుచుకుని అతను అది అతను బాగా అనిపిస్తుంది అనిపించింది సినిమా చూస్తే మనకి ఇంకా రాస్తరం గురించి మాట్లాడుకుంటే గనక తనకంటూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు మరి మనం చూసుకుంటే ఒక వన్ మంత్ బ్యాక్ తన మీద ఒక పర్సనల్ ఎఫ్ఐఆర్ గురించి బయటకు వచ్చిన విషయం తెలిసింది మరి దాని ప్రభావం ఈ సినిమా మీద ఏమైనా పడే అవకాశం ఉందంటారా సినిమా మీద పడే అవకాశం లేదు సినిమా సినిమా కాకపోతే అతనికి అతను ఇబ్బందులకి పరంగా చూసుకుంటే అతనున్న పరిస్థితులకి ఈ సినిమా ఒక మంచి సినిమా మళ్ళీ అతనికి వచ్చిందనే అనిపించింది ఎందుకంటే ఒక పక్క బయట అతని మీద నెగిటివ్గా ఒక అయింది కానీ సినిమా పరంగా కథాపరంగా కానీ అతనికి ఒక మంచి హిట్కి దగ్గరగా వెళ్ళాడు అనేది మనం చెప్పచ్చు కాబట్టి ఇది ఒక పాజిటివ్ వార్తనే అనుకోవాలి రాజధాని కెరీర్లో ఎందుకంటే అతనికి ఈ మధ్యన హిట్లు సరైన హిట్లు కూడా లేవు ఈ టైంలో అతనికి ఒక మంచి టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది సినిమా టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది అలాగే కథాపరంగా డైలాగ్స్ పరంగా కానీ అలాగే క్లా క్లైమాక్స్లో ప్రకాష్ రాజు పలికే డైలాగ్స్లో మంచి డెప్త్ ఉంది ఇలా చూసుకుంటే సినిమా మొత్తం ఓవరాల్గా ఏంటంటే మనకి ఆ ఇంటర్వ్యూల్ బ్యాంగ్ తీసుకున్న ఈ ఎందుకంటే సినిమా చివరి వరకు కూడా మనకి కొన్ని కామెడీ సన్నివేశాల పరంగా కానీ ఈ బ్రహ్మాండంతో ఒక మూడు పెట్టిన కొన్ని కామెడీ సన్నివేశాలు పోలీస్ స్టేషన్లో సన్నివేశాలు కానీ ఒక హైలైట్ అయినా అనిపించ అనిపించినవి ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఇప్పుడున్న టైంలో ఒక చిన్న సినిమాల్లో ఈ తరహాలో సినిమాలు లేవు కాబట్టి ఆల్టర్నేటివ్ సినిమాలు కూడా లేవు కాబట్టి ఒక ఆడియన్స్ అయితే ప్రేక్షకులకు మాత్రం ఈ పురుషోత్తముడికి పట్టం కట్టొచ్చేమో అనిపించేలాగా సినిమా అయితే ఉంది ఖచ్చితంగా ఇది హిట్కి తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది సినిమా నుంచి పక్కన పెడితే గనక మొన్న జరిగిన వివాదం రాస్తారని ఫ్యూచర్ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అంటారు అది చట్టం దాన్ని అంత తీసుకుపోతూ ఉంటుంది సినిమాల కెరీర్ పరంగా మాత్రం అతనికి ఒక మంచి మలుపు అని చెప్పాలి అతని కెరీర్ పరంగా ఎందుకంటే అతనికి రెండు మూడు సినిమాలు తప్పితే సినిమాలు కూడా లేవు అతనికి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది ఇంకో సినిమా అది పోస్ట్ పని అయింది నెక్స్ట్ ఆ సినిమా రిలీజ్ అవుద్ది ఈ హిట్ మీద హిట్ వరుస పెట్టి అది కూడా మంచి ఇది అయితే మాత్రం అతని కెరీర్ మళ్ళీ ఒక గాడిని పడినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమా అయితే అతని కెరీర్కి ఒక మలుపు అని చెప్పాలి ఎందుకంటే విజయాల దంపాల తర్వాత తర్వాత కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ అవి కొన్ని పర్లేదు అనిపించినాయి దాంతోపాటు ఈ సినిమా కూడా అతను అతని హిట్లు అనుకున్న సినిమాల్లో కనీసం ఈ పురుషోత్తమం కూడా చేరుతుందని చెప్పొచ్చు ఓకే చూసుకుంటే ఈ మూవీకి మీరు నేనైతే ఫైవ్ కి త్రీ రేటింగ్ అయితే ఇస్తాను సినిమా ఫ్యామిలీ గా మనం కొన్ని కొన్ని సన్నివేశాలు అంటే మంచిగా ఉన్నాయి చాలా మరుపుల మరపురాని సన్నివేశాలు కానీ ఫీల్ గుడ్ మూవీ సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి దీంట్లో కాబట్టి అందరూ చూసే సినిమానే అనుకుంటున్నాను నేనైతే కి మాత్రం ఈ మధ్యకాలంలో సినిమాలు లేవు కాబట్టి ఆ మసాలా అంత దీంట్లో ఉంది కాబట్టి జనం యాక్సెప్ట్ చేసే సినిమాగా భావిస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం సినిమాలు లేవు కాబట్టి తినే సినిమాకి కొంచెం కలెక్షన్ల పరంగా కానీ లేకపోతే రేటింగ్ పరంగా కానీ పరంగా చూసుకుంటే ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తమిళ సినిమా రాయన్ సినిమా రాయన్ ఒకటి ధనుష్ది రాయన్ వచ్చింది డైరెక్షన్లో వచ్చింది సినిమా అది కలెక్షన్స్ పరంగా చూసుకుంటే చాలా డల్గా ఉంది ఇక వేరే సినిమాలు కూడా ఏమీ లేవు కాబట్టి కలికి వచ్చి చాలా కాలం అయిపోయింది భారతీయుడు టూలో విషయం లేదని అర్థమైపోయింది ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు పురుషోత్తముడికి అది శ్రీ శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్స్ వాళ్ళు అంటే వాళ్ళ కూడా బ్యానర్ పరంగా చూసుకుంటే ఫస్ట్ టైం అనుకుంటాను నేను అనుకోవటం వాళ్ళు జ్యువెలరీ బిజినెస్ నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా ఒక మంచి ప్రయత్నం చేశారని అనిపించింది చూస్తే ఎక్కడ కాంప్రమైజ్ కాల ఖర్చు విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆర్ అంతమంది ఆర్టిస్టులని తీసుకుని సినిమా చేయడం కూడా గొప్ప విషయంగా చెప్పాలి ఈ రోజుల్లో అంటే ఈ మూవీ కనుక హిట్ టాక్ వస్తే అటు ఫస్ట్ టైం చేసిన దర్శకుడికి కానీ లేకపోతే రాస్తారు కానీ బ్యానర్కి కానీ మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎందుకంటే బ్యానర్ కూడా వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఏ విషయంలో కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు అలాగే ముఖ్యంగా రామ్ క్రియేట్ అంతా ఎక్కువ రామ్ బీమానికి వెళుతుంది చాలా కేర్ తీసుకుని వస్తున్నారు స్క్రిప్ట్ విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ ఏ సన్నివేశం ఏ మోతాదు మేరకు పండించాలనే విషయంలో కానీ ఇలాంటి అంశాల పరంగా చూసుకుంటే రామ్ భీమనకే ఎక్కువ మంచి మాటలు పడతాయి ఇక తనకు వచ్చిన పాత్రని రాజధాని న్యాయం చేశాడు పాత్రకి అదే అమ్మా ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ